హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సంబంధం కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేనే వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ లా వస్తాయి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్ లేదా ఎవరికైనా వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమేస్తారు? మహా అయితే ఫోటో ఫ్రేమ్ లేకపోతే గోల్డ్ రింగ్. కానీ 2015లో ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో యొక్క ఏజెంట్ జార్జ్ మెండీస్ కి ఒక వెడ్డింగ్ గిఫ్ట్ కింద గ్రీక్ ఐలాండ్ ఇచ్చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఒక లిచెన్, అదేనండి జలగ, అయితే ఒక జలగకు 10 స్టమక్స్ అండ్ 32 బ్రెయిన్స్ అండ్ కొన్ని వందల పళ్ళు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఒక ఫ్లాట్ వామ్ యొక్క హెడ్ అనేది కట్ చేసినప్పుడు ఆ ఫ్లాట్ వామ్ దాని యొక్క హెడ్ ని మరియు దాని యొక్క బ్రెయిన్ ని కూడా రీగ్రో చేసుకోగలదు. విచిత్రం ఏంటంటే ఆ పాత బ్రెయిన్ లో ఉన్న మెమొరీస్ మొత్తం కూడా ఈ కొత్త బ్రెయిన్ లో కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, జనరల్ గా మొక్కలే ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనుకుంటారు, అయితే ప్లాంక్టాన్స్ అనేది సముద్ర గర్భంలో ఉంటాయి. అయితే ఇవి మన భూమి మీద 50% ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ మనం ప్లాంక్టాన్స్ అనే వాటిని మనం పెంచలేము. సో అందుకే వాటితో ఆక్సిజన్ మనం ప్రొడ్యూస్ చేయలేము. కానీ మనం ప్లాంట్స్ అనే వాటిని వాడి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగలం. సో ప్లాంట్ మోర్ ట్రీస్ ఫర్ ఆక్సిజన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మిమ్మల్ని కోడి ముందా గుడ్డు ముందా అంటే మీరేమంటారు? అయితే ఈ ప్రశ్నకు జవాబు దొరికింది. అదేంటంటే కోడి ముందు. ఎందుకంటే ఎక్షల్, కోడి పెంకుని తయారు చేయడానికి కావాల్సిన ప్రోటీన్ కోడి మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. అంతేకాదు గాయ్స్, కోడి గుడ్డుని పొదిగే ప్రాసెస్ ని హ్యాచింగ్ అంటారు. అయితే హ్యాచింగ్ సమయంలో 100.5 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉన్నప్పుడు ఈ కోడి గుడ్డు 21 రోజుల్లో కోడి పిల్లగా రూపాంతరం చెందుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, జనరల్ గా గుర్రాలను మనుషులు 5000 సంవత్సరాల నుంచి వాటిని పెంచడం మొదలు పెట్టారు. అయితే మీరు చూస్తున్న గుర్రం చాలా బ్లాక్ గా ఉన్నా చూడడానికి అందంగా ఉంది కదా గాయస్. అయితే ఈ గుర్రం 2016లో మేలో అనఫీషియల్ గా మోస్ట్ హ్యాండ్సమ్ హార్స్ ఇన్ ద వరల్డ్ గా గుర్తింపు పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, జనరల్ గా ఆక్టోపస్ అందరికీ తెలిసింది, కానీ ఆక్టోపస్ అనేది ప్రతి యానిమల్ తో పోల్చుకుంటే చాలా వింతగా ఉంటుంది కదా. ఈ ఆక్టోపస్ యొక్క బ్లడ్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అంతేకాదు దీనికి 3 హార్ట్స్ ఉంటాయి అండ్ దీని యొక్క బ్రెయిన్ అనేది డోనట్ షేప్ లో ఉంటుంది. గాయస్, ఒక ఫిమేల్ ఆక్టోపస్ ఒకేసారి 56,000 ఎగ్స్ ను ప్రొడ్యూస్ చేయగలదు. ఆ పెట్టిన గుడ్లను ఇతర ప్రాణుల నుంచి కాపాడుకోవడం కోసం 6 నెలల పాటు ఆహారం తీసుకోకుండా వాటిని సంరక్షించుకుంటుంది. ఎంతైనా తల్లి ప్రేమ గొప్పది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మనం పల్లెల్లో రోడ్లు చూసాం, పట్టణంలో రోడ్లు చూసాం, అంతెందుకు అడవుల్లో కూడా రోడ్లు చూసాం అనుకోండి. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే రోడ్ ఫ్రాన్స్ లో 2 గంటలు మాత్రమే పనిచేసే రోడ్ అంట. ఈ ప్లేస్ ని లీ ప్యాసెస్ డి వోయిస్ అని అంటారు. ఇది ఫ్రాన్స్ లో ఉంది. ఈ ప్లేస్ చూడడానికి చాలా అందంగా ఉన్నా చాలా డేంజరస్ కూడా. ఈ రోడ్ 2.58 మైల్స్ పొడవు ఉంటుంది. ఈ రోడ్ 16వ శతాబ్దంలోంచి వాడటం మొదలు పెట్టారు. అయితే ఈ రోడ్ రోజుకు 2 సార్లు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే మిగతా సమయంలో పెద్ద పెద్ద అలల తాకిడి వల్ల ఈ రోడ్ 13 అడుగుల లోతుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏమైనా హఠాత్తుగా అలలు వస్తే అక్కడ జనం దగ్గరలో ఉన్న టవర్స్ ను ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. గవర్నమెంట్ ఎంత రేట్లు పెంచినా మద్యం సేవించే వారు తాగడం మానరు కదా. అయితే రష్యాలో 2011 వరకు బీర్ ని ఆల్కహాలిక్ డ్రింక్ కింద పరిగణించలేదు అండ్ ఏదైనా 10% ఆల్కహాల్ లెవెల్ కన్నా తక్కువగా ఉండే డ్రింక్ ని సాఫ్ట్ డ్రింక్ కిందే పరిగణించేది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. తక్కువ ఖర్చుతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడే ఫుడ్. అయితే ఈ పానీపూరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో తయారయ్యింది. ఇప్పుడు ఈ పానీపూరి దేశవ్యాప్తంగా చాలా చోట్ల, అంటే గల్లీ గల్లీకి ఒక్కొక్క పానీపూరి బండి కనిపిస్తుంది. అయితే ఈ పానీపూరి మన ఇండియాలోనే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లో కూడా అందరికీ నచ్చే ఫుడ్ పానీపూరి. ప్రస్తుతానికి పానీపూరి ఇంటర్నేషనల్ గా కూడా పాపులర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.